ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రీభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం మంగళవారం చిటికెడు సింధూరంతో చిన్న ఉపాయం చేయండి, మీ సమస్యలు తీరే మార్గాలు మీకు తెలుస్తాయి. ఎటువంటి కష్టాలైనా సరే వాటి నుండి బయటపడే మార్గాలు మీకు తెలుస్తాయి. అలాగే మీ మనసులో ఉన్న కోరికలు తీరే మార్గాలు కూడా తెలుస్తాయి. చాలామంది మిత్రులు అడిగారు, గురువుగారు, మాకు చేస్తున్న ఉద్యోగం వ్యాపారంలో ఏదో ఒక సమస్య ఎవరో ఒకరు సృష్టిస్తున్నారు, దీనివల్ల వస్తుంది అర్థం కావడం లేదు. అలాగే మా జీవితంలో మా కుటుంబ సభ్యులే మమ్మల్ని లేనిపోని విషయాల మీద ఇబ్బంది పెడుతూ ఉన్నారు. కుటుంబ సభ్యులే, బయటవారు కూడా కాదు. వాటిని తట్టుకోవడం మా వల్ల కావడం లేదు, ఏదైనా తేలికైన పరిష్కారం చెప్పండి అని చాలామంది అడిగారు. మీకు ఈ ఉపాయం ఎలా పనిచేస్తుందంటే, ఉద్యోగ సంబంధిత విషయాల్లోనూ, అంటే ఉద్యోగ సంబంధ సమస్యలు, వ్యాపారానికి సంబంధించిన సమస్యలు, కుటుంబ సమస్యలు, ఎటువంటి సమస్యలైనా సరే మీకు తొలగిపోయే మార్గాలు తెలుస్తాయి. అలాగే మానసికమైన ప్రశాంతత కూడా లభిస్తుంది. అలాగే చాలా ముఖ్యమైనది ఏంటంటే, జాతకరీత్యా కుజభగవానుడు, అంటే మీకు జాతక చక్రంలో నీచంగా ఉన్నప్పుడు అనేక రకాల సమస్యలు వస్తాయి. అంటే ఆ ఎలాంటి సమస్యలు అంటే, మీరు మధ్యవర్తిగా ఉండి, అంటే వేరే వారికి అప్పులు ఇస్తున్నప్పుడు మధ్యవర్తిగా ఉండి అప్పులు ఇప్పిస్తారు, తర్వాత అప్పు మీరు కట్టవలసి వస్తుంది. అలాగే కుటుంబంలో కూడా మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులు గౌరవం లేకుండా చూస్తారు, అది కుజభగవానుడు నీచంగా ఉన్నప్పుడు. అలాంటి సందర్భంలో మీరు ఈ ఉపాయం చేయవచ్చు. అలాగే ఈ ఉపాయం చేయడం వల్ల కుజదోషాలు కూడా మీకు తగ్గుతాయి, అలాగే కుజగ్రహం బలపడుతుంది. ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఆడవారు నిరసన సమయం ఉన్నప్పుడు మాత్రం చేయకూడదు. ఈ ఉపాయాన్ని మంగళవారం ఉదయం నుండి మీరు రాత్రిలోపు ఎప్పుడైనా చేయవచ్చు. అంటే ఉదయం తెల్లవారుజాము నుంచి మీరు రాత్రి మీరు నిద్రపోయే లోపు వరకు, 12 గంటల లోపు వరకు ఎప్పుడైనా చేయవచ్చు. అలాగే ఈ ఉపాయాన్ని ఎప్పుడు చేసినా స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయండి, స్నానం చేయకుండా ఉపాయాన్ని చేయవద్దు. ఈ ఉపాయానికి కావాల్సింది 9 పువ్వు ఉన్న లవంగాలు, అలాగే మనం ఆంజనేయ స్వామికి వాడే సింధూరం. చాలా తేలికైంది, చాలా చాలా తేలికైంది. భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఇది గురి దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు, మన ఇంటి దగ్గరే చేసుకునే ఉపాయం. మాకు సింధూరం అందుబాటులో లేదండి అనేవారు తెచ్చుకుని చేయండి తప్ప, దీనికి ఆల్టర్నేట్, అంటే దీని ప్లేస్లో కుంకుమ వాడదామని కానీ, లేకపోతే ఇంకో ఏదైనా వాడదామని కానీ అలాంటి ఆలోచన చేయమాకండి. ఖచ్చితంగా మనం ఆంజనేయ స్వామికి వాడే సింధూరాన్ని మాత్రమే వాడాలి. ముఖ్యమైనది ఏంటంటే, స్నానం చేయకుండా మాత్రం చేయకూడదు, స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయాలి. ఎలా చేయాలో చెప్తాను, ఆ విధంగా ప్రయత్నించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కొత్తగా చూసే మిత్రులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, అలాగే 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అనేక రకాల సమస్యల గురించి అడుగుతూ ఉన్నారు, ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, మీరు ఏది చేయగలిగితే అది ప్రయత్నించండి. అలా మాకు చూడడం చేత కాదు అనేవారికి వీడియో డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇవ్వడం జరిగింది, దానిలో కొత్త ఛానల్ లింక్స్ కూడా ఇచ్చాను, వాటిని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, అలాగే ప్లేలిస్ట్ లింక్ కూడా ఇచ్చాను, ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను. ఎవరైతే మిత్రులకి నోటిఫికేషన్స్ రావడం లేదో వారు ఫేస్బుక్లో రిక్వెస్ట్ పంపించండి, ప్రతిరోజు కూడా వీడియోలు షేర్ చేస్తూ ఉంటాను. అలాగే ఈ ఉపాయం ఒకటి గుర్తుంచుకోండి, ఏ ఉపాయం చేసినా నమ్మిక విశ్వాసంతో చేయాలి. నమ్మకం లేకపోయినా విశ్వాసం లేకపోయినా వీటిని ప్రయత్నించవద్దు. కారణం ఏంటంటే, మనలో ప్రాకృతికమైన శక్తి ప్రేరణగా ఉన్నప్పుడు మాత్రమే మనకి ఏదైనా సాధ్యమవుతుంది. నమ్మకం లేని వారు పొరపాటును కూడా ప్రయత్నం చేయకండి, చెప్పిన విధానం అర్థం కాకపోయినా ప్రయత్నం చేయమాకండి. మీరు ఒకవేళ మీకు అర్థం కాకపోతే 1-2 సార్లు చూడండి, చూసి ప్రయత్నించండి. అలాగే సమస్యల పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది 24 గంటల్లో అయిపోతుందా అంటే కాదు, దీన్ని మీరు వరుసగా 9 మంగళవారాలు చేయాలి.
నెలసరి ఉందనుకోండి, ఆ సమయాన్ని గ్యాప్ ఇవ్వండి, కంటిన్యూ చేయండి. 9 మంగళవారాలు మాత్రం చేయాలి కంపల్సరీగా. ముందుగా మీరు ఏం చేస్తారంటే, మీ కుడి చేతిలోకి 9 లవంగాలు తీసుకోండి, పువ్వు ఉన్నవి. 3, 4, 5, 6, 7, 8, 9 ఇది కుడి చేయి అనుకోండి. దానిలో కొద్దిగా సింధూరాన్ని వేయండి, కొద్దిగా, ఎక్కువ కూడా కాదు, జస్ట్ చూడండి కొద్దిగా ఇలా వేయండి. ఇప్పుడు చేయి మూయండి. మూసిన తర్వాత ఇది మీరు అనుకోండి, మీరు తల చుట్టూ తిప్పుకోవాలి. మీరు ఇది మీరు అనుకోండి, మీరు కుడి నుండి ఎడమకి అంటే ఇలా తిప్పుకోవాలి. మీ కుడి చేతి వైపు నుంచి మీ తల చుట్టూతో మీరు 7 తిప్పుకోండి. ఇది ఎవరికి వారికి మాత్రమే చేసుకోవాలి, వేరే వారికి మాత్రమే చేయకూడదు. ఒకటి గుర్తుంచుకోండి, తిప్పే ముందు మీరు ఎన్నిసార్లు తిప్ప చెప్తాను, తిప్పే ముందు మాత్రం మీ మనసులో మీరు ఎదుర్కొంటున్న సమస్యలు తొలగిపోవాలని, మీ కోరికలు నెరవేరాలని కోరుకోండి. తర్వాత ఈ లవంగల్ని మీరు తిప్పండి. ఈ తల చుట్టూ కూడా మీరు ఎన్నిసార్లు తిప్పాలంటే 9 తిప్పాలి. కుడి నుండి ఎడమవైపుకు తిప్పండి, కుడి నుండి ఎడమవైపుకి. ఇది కుడిచే కదా, మీరు కుడిచేతో పట్టుకుని మీకు మీరు తిప్పుకున్నప్పుడు అది క్లాక్ వైజ్గా ఉంటుంది. క్లాక్ వైజ్గా తిప్పండి, యాంటీ క్లాక్ వైజ్ కాదు, క్లాక్ వైజ్గా. తర్వాత మీరు తిప్పిన తర్వాత ఈ లవంగాల్ని ఏదైనా మొక్క మొదల్లో వేయండి, లేదా ఎవరు తొక్కన ప్రదేశంలో వేసేయండి. మీరు గుర్తుంచుకోవాల్సిన మే ముఖ్యమైన విషయం ఏంటంటే, తులసి మొక్క మొదల్లో మాత్రం వేయకూడదు, అది గుర్తుంచుకోండి. ఇది ఏదైనా పువ్వుల మొక్క మొదల్లో కూడా వేసేయచ్చు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఇంకొకటి ఏంటంటే, ఈ ఉపాయాన్ని మీరు కంపల్సరీగా 9 మంగళవారాలు ప్రయత్నించేయండి. మీ సమస్యలు తీరడమే కాదు, మీకు స్వామివారు ఆంజనేయ స్వామి యొక్క ప్రసన్నత కూడా లభిస్తుంది. అలాగే ఇంకొక అద్భుతమైన లాభం ఏంటంటే, మీ మనసులో కోరికలు ఏదైతే ఉన్నాయో, మీరు అంతకుముందు భగవతారాధన చేస్తూ ఏదైనా కోరికలు ఉన్నాయి, ఆ కోరికలు కూడా మీరు ఈ ఉపాయం చేస్తూ చెప్పుకోవచ్చు. ముఖ్యమైనది, కుజుడు బలహీనంగా ఉన్నప్పుడు మానసికమైన అశాంతి ఉంటుంది, మానసికమైన వ్యధ ఉంటుంది. కొంతమంది ఇలాంటి సందర్భాల్లో ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తారు. ఫైనాన్షియల్ కాన్సెప్ట్ అంటే ఓన్లీ డబ్బులు బాగుంటా వీళ్ళు ఇబ్బందులు వస్తుంటాయి ఎక్కువగా, అంటే ఆరోగ్యపరంగా కూడా వస్తుంటాయి, రక్త సంబంధిత వ్యాధులు వస్తుంటాయి, అలాగే దెబ్బలు తగులుతూ ఉంటాయి, యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి, చిన్న చిన్న దెబ్బలు కూడా డబ్బులు బాగా ఖర్చు అవుతూ ఉంటాయి, ప్రతిరోజు కూడా ఏదో ఒక దెబ్బ తగలటం, రక్తం చుట్టడం లాంటి జరుగుతూ ఉంటుంది. అలా జరుగుతూ ఉన్నా సరే మీరు ఈ ఉపాయాన్ని ప్రయత్నించేయండి. ఎవరికి వారు చేసే ఉపాయం మీరు వేరే వారికి చేయకూడదు. స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయాలి, అది గుర్తుంచుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని 10 మంది మిత్రులకు షేర్ చేయండి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.